Hi friends, Neelis World ki swagatham. Ee roju manam cooking ni ela simplify chesukochu, kitchen lo ni mana time ela save chesukochu anna dani gurinchi chuddamu. Actually ga nenu ive method follow avutu untanu, so adi meeto share chesukovali anipinchindi, anduke ee video chestanu. So randi chuddamu ela manam simple tricks toti mana cooking ni easy ga chesukochu annadi ee roju mana topic. So first one వచ్చేటప్పటికి మనకి పల్లీలు ఈ పల్లీల్ని మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి చట్నీకి దానికి కావాలి అన్నప్పుడు మనం ఈజీగా వాటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో ముందుగా కడాయిలోని పల్లీలు వేసి లో ఫ్లేమ్లో పెట్టి వాటిని ఫ్రై చేద్దాము మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడుగు మారుతుంది సో ఇలాగా మీరు కలుపుతూ ఉంటే నెమ్మదిగా అది కుక్ అవుతాయి యాక్చువల్లీ ఇవి మీరు మరీ హై ఫ్లేమ్లో పెట్టి చెయ్యొద్దు చూస్తున్నారు కదా నింపాటిగా అవి కలర్ చేంజ్ అవుతాయి ఈ రకంగా వీటన్నిటిని మీరు డ్రై రోస్ట్ చేసుకోండి చూసారు కదా డ్రై రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు ఇవి చల్లారిన వరకు ఉంచి తర్వాత వీటి పొట్టు తీసేద్దాము యాక్చువల్లీ పొట్టు తీసిన తర్వాత పల్లీలు ఈ రకంగా తయారవుతాయి సో వీటిని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఉంచుకోవచ్చు ఇవి మనకి చాలా యూస్ఫుల్గా ఉపయోగపడుతుంది సో ఇది నా ఫస్ట్ టిప్ సో సెకండ్ వన్ వచ్చేటప్పటికి చింతపండు గుజ్జు చేసుకోవడము దీనికి మనం ముందుగా వాటర్లో చింతపండు వేసి చింతపండు ములిగేంత వాటర్ వేసి దాన్ని బాగా బాయిల్ చేయాలి ఈ బాయిలింగ్ కూడా సిమ్లో పెట్టి చేస్తూ ఉండండి సో లేకపోతే అడుగు అంటేస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని బాగా బాయిల్ చేయండి సో మొత్తం వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయే వరకు మనం దీన్ని బాయిల్ చేయాల్సి ఉంటుంది అరౌండ్ మీకు ఒక 10 to 15 minutes టైం పడుతుంది ఇది బాయిల్ అవ్వడానికి సో చూస్తున్నారు కదా వాటర్ అంతా ఎగిరిపోయింది ఈ స్టేజ్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి సో స్టవ్ ఆపిన తర్వాత మీరు అది బాగా చల్లారనియండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇప్పుడు ఇది చల్లారిపోయింది చల్లారిన దాన్ని మీరు మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్ట్లా చేసేసుకోండి సో చూస్తున్నారు కదా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది దీంట్లో వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు సో ఇలా తయారైన గుజ్జు మనకి అరౌండ్ ఒక 1 month వరకు కూడా ఉంటుంది సో దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఉంచుకోవాల్సి ఉంటుంది ఇది మనకి చారులు పులుసులు ఇలాంటివి చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి గ్రీన్ చట్నీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకి బ్రెడ్స్ మీదకి స్ప్రెడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే మీరు చట్నీ ఏది లేనప్పుడు ఇన్స్టెంట్గా ఈ చట్నీని యూజ్ చేసి దోశలు ఇడ్లీలో కూడా బాగుంటుంది ముందుగా దీనికి కొత్తిమీర తీసుకోవాలి కొత్తిమీర కాడలు ఉన్నతోటే తీసుకోండి అలాగే గ్రీన్ చిల్లీస్ ఒక 3 green chillies కూడా తీసుకోండి అలాగే కొద్దిగా పుదీనా ఇంకా కొంచెం నిమ్మరసం మళ్ళా భుజియా సేవ్ అంటారు కదా అది ఇంకా కొద్దిగా రోస్టెడ్ పల్లీలు చిన్న అల్లం ముక్క ఇంకా ఒక 3 వెల్లుల్లి రెక్కలు కొద్దిగా బ్లాక్ సాల్ట్ ఇంకా నార్మల్ సాల్ట్ ఇవి కావాల్సిన పదార్థాలు సో ముందుగా కొత్తిమీరని బాగా కడిగి తరిగి పెట్టుకోండి ఈ తరిగిన కొత్తిమీర పచ్చిమిరపకాయలు
మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే దాంట్లో పల్లీలు, తర్వాత అల్లం వెల్లుల్లి, ఇంకా సేవ్, పుదీనా, నిమ్మరసం, ఇంకా బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసి మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసినప్పుడు మీకు కొద్దిగా వాటర్ కూడా వేయాల్సి ఉంటుంది, లేకపోతే స్మూత్ పేస్ట్ రాదు. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మీరు దాన్ని స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇది గ్రీన్ చట్నీ రెడీ అయిపోయినట్టేను. దీన్ని మీరు ఒక గాజు సీసాలో పెట్టి ఉంచుకుంటే మీకు ఇది 1 వీక్ to 10 డేస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి టమాటా ప్యూరీ. ఇది మనకి గ్రేవీ కూరల్లోకి చాలా యూజ్ అవుతుంది. సో ముందుగా పైనున్న మూడికలు తీసేసి దాన్ని ఒక బౌల్లో వేయండి. వేసి ఆ మునిగి అంత వాటర్ దాంట్లో పోసి దాన్ని బాయిల్ చేయండి. సో దీన్ని హైలో పెట్టి బాయిల్ చేయండి. మనకి తొక్క ఊడిపోయే వరకు కనిపిస్తూ ఉంటుంది కదా, అప్పటిదాకా బాయిల్ చేయండి. సో ఇలా బాయిల్ అయిన తర్వాత వాటిని స్ట్రెయిన్ చేసేయండి. చేసిన తర్వాత, చల్లారిన తర్వాత తొక్కల్ని తీసేయండి. సో ఇలా తొక్కలు తీసిన వాటిని మనం బ్లెండర్ తోటి బ్లెండ్ చేయండి. ఒకవేళ బ్లెండర్ లేకపోతే మిక్సీలోనైనా వేసి ప్యూరీ లాగా చేసేసుకోండి. సో ఇలాగా తయారైన ప్యూరీని మీరు ఐస్ క్యూబ్ స్ప్రేలో వేసి క్యూబ్స్ కింద తయారు చేసుకోండి. అయితే ఈ క్యూబ్స్ని మీరు డీప్ ఫ్రిజ్లో మాత్రమే ఉంచుకోవాల్సి ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక క్యూబ్స్ తీసుకొని వాడుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ది ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్. ఇది కూడా మనకి గ్రేవీ కర్రీలోకి బాగుంటుంది. ముందుగా మీరు ఉల్లిపాయల్ని ఈ రకంగా ముక్కల కింద కట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు కడాయి స్టవ్ మీద పెట్టండి. పెట్టి అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేయండి. ఇది ఈ ఆనియన్స్ని మీడియం హీట్లో మీరు వేగనివ్వండి. ఇది కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేగనివ్వండి. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత దీనిలో కొద్దిగా జీడిపప్పు వేయండి. జీడిపప్పు వేసి రెండించి బాగా ఫ్రై చేయండి. ఫ్రై మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఆనియన్స్. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసేయండి. సో మన పేస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని ఏదైనా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి మనం నార్మల్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. ఇది అరౌండ్ మనకి ఒక 15 to 20 డేస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ టిప్ వచ్చేటప్పటికి పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా వెల్లుల్లి పేస్ట్, అలాగే అల్లం పేస్ట్. ఇవి ఆల్రెడీ నేను చేసి ఉంచుకున్నాను, సో మీకు చూపిస్తున్నాను. వీటిని కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఉంచుకోండి.
ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించాలనుకున్న సింపుల్ టిప్స్. సో వీటిని యూజ్ చేసి మనం ఎంత ఈజీగా మన కిచెన్ టైంని సేవ్ చేసుకోవచ్చు అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒక కర్రీ చేసి చూపిస్తాను. సో అప్పుడు మీకే అర్థమవుతుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే.